బాధ్యతలన్నీ తనకే కావాలన్నాడు. బాధ్యతలన్నీ తన నెత్తిని పెట్టుకుని మోస్తుందిరా. రాజని కళ్ళు చొరవపడాలి. వయసు మరిగి తండ్రి మంచాన్ని పరిమణ ఒక పట్టించుకుని మూర్ఖుని నీ కొడుకైనందుకు బాధపడే కదా. ఒక ఆనందత్తు లాంటి ఆడపడిన కళ్ళందుకు నువ్వు గర్వపడాలన్నా. అనుమతి మేర ఆడుతూ పాడుతూ తిరిగే ఈ వయసులో కుటుంబ భారం అంతా నన్ను నెత్తిని పెట్టుకుని పోతుందిరా. అవునురా దీపు. ఏమిటి కార్మికులు కోరుకుంటు యాజమాన్యం అంగీకరించిందా? లేదమ్మా లేదు. మాకు మా కార్మికుల కోరిక మేరకు సమ్ము కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకురా ఎందుకురా పెట్టవచ్చు లేనిపోని గొడవ. లేనిపోని గొడవలు పడితే వచ్చే నష్టం ఒకసారి ఆలోచించరా. ఇంట్లో పిల్లలు పిల్లలు పసులతో మాడి చెప్తారా. ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు పూట గడవని పరిస్థితి రా. అలాంటప్పుడు అంత గొడవలు ఎందుకంటే మాటలు మానేయండిరా. ఈ తరం వాళ్ళంతా ఇంత తిరిగితనంతో బ్రతకడం బట్టి మా తరం వారికి బ్రతుకుబాటు లేకుండా పోయింది. మా యువతరం కూడా అలాగే తయారవుతుంది. ఎందుకు మా మా భయపడాలి? మా దానికి చెప్పిన అన్యాయంగా చదువుకుంటూ లాభానికి లాభాలు పెంచుకుపోతున్నా. ఆ యాజమాన్యాన్ని మా శ్రమకు తగిన ఫలితం అడగడానికి ఎందుకు భయపడాలి? కార్మికులు శ్రమతకి దోషుకుంటున్నాడు అయితే అందరికీ తెలిసిందే. అయితే మాత్రం మనం ఏం చేయగలుగుతాం? ఈ చెత్త ఉంది చూసావు, అది గొప్ప సొత్తవరా? అదే చెప్తే అదే న్యాయమేనా? ఈ ప్రభుత్వం ఎప్పుడు గొప్పలకు గొడుగులు పడుతుందిరా? ఈ గొడుగులు పడుతుందిరా? అలాంటి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఎవరు? మా మనం కాదా? నాయకత్వం ప్రభుత్వాన్ని నిలదీసే అధికారులు మనకి లేదా? సరే చూ, నువ్వు కొద్దిగా గొప్ప చదువుకున్నాడు, అంత పెద్ద పెద్ద విషయాలు ఎట్టా తెలుస్తాయిరా? 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు వస్తాయి, నాయకులు వస్తారు, ఓటు అడుగుతారు, ఓటు వేస్తారు. మళ్ళా 5 ఏళ్ళ వరకు వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదురా. అనాథగా వస్తుంది ఆసారమేరా. అందుకే మా బ్రతుకులు అలాగున్నాయి. ఓటు కోసం వచ్చిన నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా వారికి ఇచ్చే 100 రూపాయలు వచ్చి కక్కుతూ పడి గుడ్డిగా ఓటు వేస్తే వారి మాత్రం ఏం చేస్తారు? వారి సంపాదన వారు చూసుకుంటారు. ఇందులో వారి గొప్ప ఏమీ లేదు. ప్రభుత్వం యొక్క పెట్టుబడిదారు వ్యవస్థ మా ఏం చేస్తుంది? నువ్వు చెప్పింది అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కావడం ఏముంది? పెట్టుబడి పెట్టే వారికి కొంచెం చేరే నాయకుడు అలాంటి వారి మధ్య జాతర ఎందుకు దొస్తాడు? లక్షలు కష్టపడి నాయకులే పదవులు చేర్చుకున్నాడంటే ప్రజాసేవ చేయాలనుకుంటున్నాడా? కాదు, కోట్లు కోట్లు డబ్బు సంపాదించుకోవడానికి. మన ఓటీలు ఎంతో తెలుసా వారికి? లక్షలు. కానీ మనకి ఇచ్చేది వారు 100 రూపాయలు ఓటు. కొద్ది పోస్ట్ అడుగుతున్నాడు, అంత పెద్ద పెద్ద ఇస్తారు 100 రూపాయలకి ఎట్లా అర్థం అవుతాయిరా? ఆ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అన్యాయంగా ఓటు పోతున్నాడు ఆ బడానాయకుడు. ఓటు పోతూ ఓటు లంచకపోయిన వాడు వాహనం తీసుకుంటున్నాడే. నిజమైన ప్రభుత్వం వస్తుంది. నాగరితో పస్తున్నా పర్వాలేదు, కానీ ఓటుగా నమ్ముకుంటే మాత్రం 5 సంవత్సరాలు దగ్గర తప్పదు. ఈ విషయం అలాంటి పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. న్యాయమైన నాయకుడిని ఎన్నుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకి నిజమైన ప్రభుత్వం వస్తుంది, మన బ్రతుకులకు న్యాయం జరుగుతుంది. నువ్వు చెప్పింది కూడా అన్నది తప్పట మన వర్గాల్లోనే ఉందిరా. ఏది ఏమైనా సరే ఈసారి ఈ జనసేన నాయకుడిని మనమే గెలిపించుకోవాలరా. ఈ విషయం అందరూ తెలుసుకోవాలరా. మాకు మాత్రం ఎటువంటి గొడవ పెట్టుకుంటున్నా.